చాలా మంది ఎవరిని కాంటాక్ట్ చేసినా 7 లక్షలు 8 లక్షలు 10 లక్షలు అంత చెప్తా వస్తున్నారు. ఇటువంటి మంచి వర్క్ మాకు కాంట్రాక్ట్ మా చేతిలో పెట్టినారు. హాయ్ అండి, అందరికి నమస్కారం. లైఫ్ డ్రీమ్ ఇంటీరియర్ బుచ్చిరెడ్డిపాలెం. మన ఆఫీస్ వచ్చి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం జనవాడ సెంటర్ దగ్గర మన ఆఫీస్ అయితే ఉంది. ఈ సైట్ అయితే మనకి యూట్యూబ్ తరఫు నుంచి అయితే వచ్చింది. ఈ సైట్ కూడా మనకు చాలా రోజుల నుంచి మన కోసం వెయిట్ చేసి చేపించుకున్నారు. మన మన వర్క్ మన మన చేతనే ఎవరికి ఎంతమంది వచ్చి అడిగినా కూడా ఇవ్వకుండా చాలా చాలా థ్యాంక్స్ సార్. చాలా చాలా థ్యాంక్స్ మేడం ఇద్దరికి. మనకి అయితే నమ్మకంగా మనకు హౌస్ మా చేతిలో అప్పగించినందుకు. అయినా కూడా మనం చాలా అద్భుతంగా అయితే ఈ వర్క్ అయితే చేసాం. మొత్తం లామినేట్ ఫినిషింగ్ గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ వచ్చి పీవీసీ లామినేట్ చూడండి చాలా అద్భుతంగా అయితే వచ్చింది. ఇది ఇంటీరియర్ యూనిట్ అంతా మనం క్రియేట్ చేసిందే. కింద అయితే మనం సిమెంట్ వేసిన షెల్ఫ్స్ అండి ఇవి. మనం సిమెంట్ వేసిన షెల్ఫ్స్ నేను చాలా సార్లు చెప్తానే ఉంటాను. సిమెంట్ వేసిన షెల్ఫ్స్ అయితే ఏం చేయలేము మనం. అది ఎట్లా ఉంది అస్టేస్ అట్లాగే చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ పైన వచ్చి మనం క్రియేట్ చేసింది ఇది చూడండి. కిందకి పైకి చాలా వేరియేషన్ డిఫరెంట్ మారిపోతుంది చూడండి. కింద అయితే ఓన్లీ ప్లెయిన్ వర్క్ చేసుకోగలం. పైన అయితే మనం ప్లెయిన్ వాల్ ఇచ్చారు కాబట్టి చాలా డిఫరెంట్గా అక్కడక్కడ కొన్ని డిజైన్స్ అయితే మనం క్రియేట్ చేసి సెట్ చేసాం చూడండి. అంత పీవీసీ లామినేట్ ఇది గ్లాసీ ఫినిషెడ్. ఇది వచ్చి గ్లాస్ పిల్లరు. ఇది వచ్చి పాలిగ్రానైట్ అంటారండి దీనికి. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్. ఇది స్లైడింగ్ డోర్స్ త్రిబుల్ సైడ్ స్లైడింగ్ డోర్స్. ఈ లామినేట్ కూడా పీవీసీ లామినేట్ గ్లిటర్ లామినేట్ మధ్యలో వచ్చి ఎకర్లిక్ గ్లాసీ ఎకర్లిక్ మిర్రర్ అంటారు దీన్ని మిర్రర్ గ్లాసీ. ట్రిపుల్ స్లైడింగ్ డోర్స్ ఇవి. ట్రాక్ కూడా స్పెషల్ ట్రాక్ యాడ్ చేసాము అరిస్టో ట్రాక్ ఇది. మొత్తం సాఫ్ట్ క్లోజర్ అండి ఇది. సాఫ్ట్ క్లోజర్ అంటే మనకి మొత్తం ఇట్లాగా చివరిలో డోర్కి డ్యామేజ్ కాకుండా దానికి సేఫ్టీగా సాఫ్ట్ యాడ్గా లాస్ట్లో క్లోజ్ అవుతుంది అది సాఫ్ట్ క్లోజర్ అండి. అక్కడి నుంచి మనకి సాఫ్ట్ క్లోజర్ ఏది కాదు. ఓన్లీ చివర్లో ఒక 4-3 ఇంచెస్లో సాఫ్ట్గా క్లోజ్ అవుతుంది డోర్ డ్యామేజ్ కాకుండా డోర్కి ఏం ఇబ్బంది లేకుండా. నెక్స్ట్ వచ్చి ఇది బీరో ప్లేస్. ఇది బీరో ప్లేస్ కూడా మనకి డోర్లు వచ్చేస్తాయి చూడండి. ఫోల్డింగ్ డోర్ అన్నమాట ఇది. ఫోల్డింగ్ డోర్ ఇది మనకి ప్లేస్ మనం బెడ్ వేసుకున్న తర్వాత ఓన్లీ సింగిల్ డోర్ అయితే మనకి ఇబ్బంది అవుతుంది అడ్డం అవుతుంది అని స్పెషల్గా దీన్ని కూడా ఫోల్డింగ్ డోర్ టైప్ డబుల్ డోర్ అయితే చేసాం ఒక డోర్లోనే. నెక్స్ట్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ అయితే దీనిలో కూడా యాడ్ చేసేసాం. ఇంకా నెక్స్ట్ మనం కిడ్స్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇది కిడ్స్ బెడ్రూమ్. ఇది ఓపెన్ డోర్స్ చూడండి. ఇంత పీవీసీ లామినేట్ ఇది కూడా. ఈ బార్డర్ కూడా ఈ టేప్ వుడ్ బార్డర్స్ ఈ స్టోన్ టైప్ లామినేట్. ఇది వైట్ కలర్ వచ్చి దీనిలో డ్రాస్
ఇది వచ్చి సస్పెన్స్ మనకి కిచెన్ బాత్రూమ్ ఇది. లోపల అయితే బాత్రూమ్ అయితే ఉంటుంది మనం చూడండి. బాత్రూమ్ అనేది ఓన్లీ డోర్ ఓపెన్ చేస్తే తప్ప బాత్రూమ్ ఉంది అని ఎవరికి తెలియదు. ఇట్లాంటి దగ్గర చేసుకుంటే కూడా చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. ఇది అందరూ చేయించుకోలేరు ఎందుకులే అని. చేసుకుంటే చేసుకున్న తర్వాత ఇట్లా అయితే చాలా బాగా డిఫరెంట్గా అయితే వస్తుంది. చూడండి అక్కడ బాత్రూమ్ అనేది ఉంది అనేది కూడా మనకు తెలియదు. ఓపెన్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత అంత వరకు తరగా నెక్స్ట్ మనకి మనం మాడ్యులర్ కిచెన్ అండి. మాడ్యులర్ కిచెన్కి వెళ్దాం. ఇది మాడ్యులర్ కిచెన్ అంటారు దాన్ని. టాండమ్ బాక్స్ దీంట్లో త్రీ మోడల్స్ అయితే వస్తాయి మనకి బాస్కెట్స్లో. ఒకటి వచ్చి కట్లరీ వస్తుంది, ప్లెయిన్ వస్తుంది, థాలీ వస్తుంది. కట్లరీ అంటే ఇట్లా లైటర్స్, స్పూన్స్ ఇట్లా చిన్న చిన్న వాటి మనం దీంట్లో అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ప్లెయిన్ అంటే ఇట్లా కప్స్ గిప్స్ మొత్తం ఇట్లా దీంట్లో ఈ ప్లేస్కి సరిపడి మనం దీంట్లో అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వచ్చి థాలీ వస్తుంది. థాలీ అంటే ఇది మనం ఇట్లా ప్లేట్స్, అన్నం తినే ప్లేట్స్ అన్ని పెద్ద పెద్ద ప్లేట్స్ ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో. చాలా డిఫరెంట్గా ఇది వచ్చి టాండమ్ బాక్స్ అంటారు. సేమ్ మోడల్స్ మనకి ఎస్ఎస్ బాస్కెట్స్లో కూడా వస్తుంది. ఇదైతే లేటెస్ట్ మోడల్. ఇది అన్ని సాఫ్ట్ క్లోజెడ్. ఇది పుల్అవుట్. పుల్అవుట్ అంటే ఇట్లాంటి డబ్బాలు, చిన్న చిన్న డబ్బాలు, కొంచెం సాసర్స్ అట్లాంటివన్నీ వీటిలో పెట్టుకుంటారు. ఇది వచ్చి వికెట్ బాస్కెట్స్ అంటారు. వికెట్ బాస్కెట్స్ అంటే మనకి ఇట్లాంటివి చూడండి, ఆనియన్స్ ఇట్లాంటి ఫ్రూట్స్ కానీ టమాటోస్ కానీ ఇట్లాంటివి మనకి క్లోజ్డ్ ప్లేస్లో లేకుండా ఓపెన్ ప్లేస్లో ఉండేవి అన్ని ఫ్రూట్స్ అట్లాంటివి వీటిలో పెట్టుకుంటే చాలా ఓపెన్ ప్లేస్లో మనకి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఇది గ్యాస్ సిలిండర్ పెట్టింది. ఇది కూడా చూడండి ప్రొఫైల్ డోర్స్. ఇవి మనం కిచెన్లో అయితే స్పెషల్గా యాడ్ చేస్తాం. ఈ ప్రొఫైల్ డోర్స్ అనేవి కిచెన్కి ఇది స్పెషల్గా ఎందుకు యాడ్ చేస్తాం అంటే అన్ని ఎన్ని చేసినా కూడా మనకి ఈ డోర్ అంత అట్రాక్షన్ ఎక్కడ ఉండదు. ఈ డోర్ ఎందుకంటే వీటిలో స్పెషలిస్ట్. ఇది చాలా బ్లాక్, దీనికి వచ్చే ఫ్రేము, దీని ఫిట్టింగ్, దీని క్లాస్ ఫినిషింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఎన్ని ఫిట్టింగ్ చేసినా కూడా ఈ డోర్ ఫిట్ చేస్తే దాని అందం అయితే ఆటోమేటిక్గా చాలా అద్భుతంగా అయితే వస్తుంది. నెక్స్ట్ డైనింగ్ హాల్కి వెళ్దాం. ఇదైతే డైనింగ్ హాల్. ఇది హౌస్ ఓనర్స్ చెప్పి మరీ స్పెషల్గా చేస్తే చేయించుకున్నారు. ఇది ఇదైతే ఫోల్డింగ్ డైనింగ్ టేబుల్. ఇది మనకి ఇంట్లో ఇట్లాంటిది కూడా ఇంట్లో ప్లేస్ లేనప్పుడు ఇట్లాగా డైనింగ్ టేబుల్ ఇట్లాంటివి చేసుకుంటే మనకి చాలా ప్లేస్ అయితే యూస్ఫుల్గా చాలా ఓపెన్గా ఫ్రీగా అయితే ఉంటుంది. ఎందుకంటే డైనింగ్ టేబుల్ ఇది డైనింగ్ టేబుల్ అంటే మనకి ఈ ప్లేస్లో అయితే సరిపోతుంది. మామూలుగా పెట్టుకునేది అయితే రెడీమేడ్ది మనం చేసుకునేది అయితే ఇదైతే మనం అవసరం ఉన్నప్పుడు తీసుకునేది, అవసరం లేనప్పుడు ఇట్లా బ్యాగ్ పెట్టేస్తే మనకి చాలా చూసారు కదా డైనింగ్ టేబుల్ మనం తీసి ఓపెన్ చేసే తప్ప ఇది ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంది అనేది కూడా ఎవరు కనుక్కోలేరు, తెలియదు కూడా. చూడండి ఇక్కడ స్టోరేజ్ కూడా ఉంది డైనింగ్ టేబుల్ బ్యాక్ సైడ్.
నాకైతే చాలా నచ్చింది, చాలా బాగా వచ్చింది డైనింగ్ టేబుల్. దాని పక్కనే వాషింగ్ మెషిన్, డైనింగ్ టేబుల్ బ్యాక్ సైడ్లో స్టోరేజు, పక్కన క్లియర్ గ్లాస్ డోర్స్, ట్రఫెల్ డోర్స్. మనకి వద్దు అనుకున్నప్పుడు ఇట్లా మనకి సైడ్ అయితే బ్రాకెట్స్ వస్తాయి. డిఫరెంట్ గా ఉంది కదా, మీరే చెప్పాలి ఇది ఎట్లా ఉంది ఉంది అనేది. డైనింగ్ టేబుల్ వరకు టీవీని కూడా చాలా అద్భుతంగా వచ్చింది. మనకి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అందరికి నమస్కారం, నా పేరు ప్రవీణ్ అండి, నేను ఆర్టీసీ కండక్టర్ని. మేము కొత్తగా ఇల్లు తీసుకున్నప్పుడు ఇంటీరియర్ వర్క్ ఎవరి దగ్గర చేయాలన్నప్పుడు మొత్తం ఎత్తుకుంటాం మేము. తర్వాత ఎవరి దగ్గర చేయించాలి, ఎలా చేయించాలి, ఎంత అమౌంట్ అవుతుంది ఏంది అని చెప్పి చాలామంది ఎవరిని కాంటాక్ట్ చేసినా 7 లక్షలు 8 లక్షలు 10 లక్షలు అంటే చెప్తా వస్తున్నారు. అప్పుడు యూట్యూబ్లో మా మిస్సెస్ బాబుది చూడటం జరిగింది. తన వర్క్లో చూసిన తర్వాత ఒకసారి మేము వెళ్ళి పుచ్చినట్టు పాడు వెళ్ళి ఒకసారి అక్కడ ఆఫీస్ కాడికి వెళ్ళి కలిసాము. ఒకసారి కలిసిన తర్వాత అక్కడ చేసినటువంటి వర్క్ అన్నీ చూసిన తర్వాత మాకు అర్థమైంది చాలా బాగా చేసినానని చెప్పి ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఒకసారి వచ్చారు. వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి చూసి సార్ ఇంటికి అయితే నేను చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. చాలా తక్కువ రేటుకి చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒకసారి హౌస్ ఓపెనింగ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ మమ్మల్ని మెచ్చుకున్నారు. వచ్చిన వాళ్ళు ఇప్పటికి కూడా చాలా అద్భుతంగా జరిగింది, ఇంటీరియర్ వర్క్ ఎవరు చేస్తారు ఎవరు చేస్తారని చెప్పి కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడం కూడా జరిగింది. మా తరఫున కూడా మా బాబు గారికి మేము చాలా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాము. అలాగే ఇటువంటి మంచి వర్క్ మాకు ఇంటికి ఇచ్చారు, ఇంకా కూడా ఇటువంటిది చాలా జరపాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా అందరూ బాబు గారిని ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా అద్భుతమైన నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ చూపించుకుంటారు. చాలా చాలా థ్యాంక్స్ సార్, మమ్మల్ని నమ్మి మీరు ఇంత పెద్ద కాంట్రాక్ట్ మా చేతిలో పెట్టినట్టు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.